వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా. ఇది ఇంట్లోనే చాలా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. లెట్ స్టార్ట్. ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, మా వీడియోస్ని 80% మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ఇప్పుడు బౌల్లో ఒక పెద్ద కప్పు పెరుగు వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర పొడి 1 స్పూన్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కసూరి మెతి. కసూరి మెతి ఇలా డైరెక్ట్గా కంటే కూడా ఒక్కసారి ఇలా మనం చేతితోటి ఇలా క్రష్ చేసి వేసుకుంటే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది, దాని ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు దాంట్లోనే రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే కొద్దిగా శనగపిండి 1 2 స్పూన్స్ వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపిండి ఆప్షనల్ అండి, ఇది బైండింగ్ కోసం వేస్తాం మనం. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా యూనిఫామ్గా కలిసిపోయింది కదండి. ఇప్పుడు దాంట్లో నేను ముందుగానే తరివి పెట్టుకున్నాను పన్నీర్, టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు. వీటన్నిటిని ఇలా స్క్వేర్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇందులో వేసి మ్యారినేట్ చేద్దాం. జాగ్రత్తగా కలుపుకోండి, పన్నీర్ డెలికేట్గా ఉంటుంది కాబట్టి ముక్కలు అయిపోతుంది. ఈ క్యాప్సికమ్కి టమాటాకి అంతల్లా పట్టదండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది. పన్నీర్కి మాత్రం బాగా పట్టాలి. అందుకని మనం దీన్ని 1 గంట పాటు ఇలా మ్యారినేట్ చేస్తామన్నమాట. దీన్ని 1 గంట పాటు ఇలా వదిలేద్దాం. ఇది మ్యారినేట్ అయ్యేలోపు గ్రీన్ చట్నీ తయారు చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా పెరుగు, 1 చెక్క నిమ్మరసం, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. గ్రీన్ చట్నీ రెడీ. ఇది 1 గంట పాటు మ్యారినేట్ అయింది. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. దీన్ని మనం ఇప్పుడు స్టిక్స్కి గుచ్చేసుకుందాం. ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి, ఒకవేళ ఇవి లేని వాళ్ళు టూత్ పిక్స్కి గుచ్చుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను ఫస్ట్ ఉల్లిపాయ బాగా చివరిదాకా గుచ్చకండి, కొంచెం గ్యాప్ ఉంచండి. తర్వాత పన్నీర్, క్యాప్సికమ్, మళ్ళీ పన్నీర్. మళ్ళీ 1 ఉల్లిపాయ, 1 టమాటో, మళ్ళీ 1 పన్నీర్, 1 క్యాప్సికమ్. ఇలా అన్నీ లైన్గా గుచ్చుకోండి. అలాగే ఇంకో దానికి కూడా గుచ్చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి 1 గ్రిల్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గ్రిల్ లేకపోతే డైరెక్ట్ మంట మీద అయినా కాల్చేసుకోవచ్చు, లేదంటే ప్యాన్ పెట్టి దాని మీద ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు. ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలకి ఇలా ఆయిల్ రాసుకుందాం. మంట మీద ఉండగా ఆయిల్ రాయకండి, రాస్తే ఏమవుతుందంటే ఒకేసారి మంట పైకి వచ్చేస్తుంది. ఇది బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు దీని మీద కాల్చుకుందాం. ఫస్ట్ పెట్టిన వెంటనే తడి వల్ల అలా వస్తుంది సౌండ్. ఇలా లైట్ లైట్గా టర్న్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే ఒకే చోట మాడిపోతాయి.
అంతే అండి, రెడీ అయిపోయి దీన్ని ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మనం నిమ్మరసం పిండుకుని హ్యాపీగా లాగించేయడమే. ఇక మనం ఏ రెస్టారెంట్స్కి వెళ్ళక్కర్లేదండి, ఇంట్లోనే ఈజీగా స్టార్టర్స్ రెడీ చేసేసుకోవచ్చు. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. చాలా 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 బాగుందండి, ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రేపు ఇంకొక రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.